అన్న నా పేరు మంజునాథ ఎలా ఉంది మీ ప్రాంతంలో ఎంతవరకు అభివృద్ధి జరుగుతుంది ఏంటి అసలు మా ప్రాంతంలో మడకసిర నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యం ఎక్కడ కూడా 100 అడుగుల సిమెంట్ రోడ్ చేసిన పాపాన పోలేదు వైసీపీ ప్రభుత్వం ఇప్పటివరకు 4 సంవత్సరాల నుంచి జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి ఏ ఒక్క అభివృద్ధి కూడా జరగలేదు మరీ ముఖ్యంగా ఈ రోజు దళితులపైన ఈ ప్రీతమైన దమనకాండము నిర్వహిస్తున్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మరి ఇన్ని సంక్షేమంగా రాజకీయంగా ఆదుకుంటున్నాను దళితులను అని చెప్తున్నారు ఏంది అసలు ఏం సంక్షేమం ఎక్కడ చేసినాడు అన్న సంక్షేమం సంక్షేమం అనేది లేదు ఏం సంక్షేమము అమ్మఒడి అందరికీ ఇస్తాను అన్నాడు ఇప్పుడు ఒకరికే ఇస్తున్నారు చెయ్యుత 45 సంవత్సరాల నిండిన ప్రతి అక్క చెల్లెలకి పెన్షన్ ఇస్తాను అన్నాడు ఇలా చెయ్యుత కూడా అంత ఇంత కొంతమందికి ఇస్తున్నారు మరీ ముఖ్యంగా ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ సప్లయన్ ద్వారా అనేక నిధులు కేటాయించి ఎస్సీ కార్పొరేషన్ కావచ్చు ఇది ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లోన్లు కావచ్చు వెహికల్స్ కావచ్చు అనేక సంక్షేమ పదాలు ఒక సప్లయన్ ద్వారానే చేపట్టడం జరిగింది ఆ సప్లయన్ నిధులను పూర్తిగా దారి మళ్లించి అందరికీ ఎలాగిస్తున్నాడో ఇతర వర్గాలకు ఎలాగిస్తున్నాడో దాంతో పాటు కూడానే దళితులకు ఇస్తున్నాడు దళితులకు మాత్రం ఎటువంటి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం అయితే ఏది చేయలేదు ఈయన ఈయన మరీ ముఖ్యంగా దళిత ద్రోహి అని కూడా చెప్పవచ్చు మేము అంటే ఏనన్న ఈరోజు బీజేపీతో టీడీపీ కలిస్తే దళితులందరూ దూరం అవుతున్నారని చెప్పేసి చాలా ఆరోపణలు చేస్తున్నారు ఏం చెప్తారు అదొక అపోహ బీజేపీ కలిస్తే దళితులు దూరం కావడం అనేది అదొక అపోహ అది పెద్ద అయిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏం అది ఏం ఆయన చెప్పిన దానికి శిరస వహించి దళిత సోదరులందరూ పనిచేసే బాధ్యత దళిత సోదరుల మీద ఉంటుంది ఖచ్చితంగా పనిచేసి తీరుతారు చంద్రబాబు నాయుడు గారి తీర్మానమే మనందరి తీర్మానం ఎలా ఉందన్న ఆయన ప్రకటించిన మేనిఫెస్టో చూశారు కదా బ్రహ్మాండంగా ఉంది బ్రహ్మాండంగా ఉంది ఆ మేనిఫెస్టో చూసి ఆయన ఆయన కుర్చీ కదిలింది ఆయనది ఆయనలో ఒక భయం స్టార్ట్ అయింది ఇందాక మా అచ్చెన్నాయుడు సార్ గారు మాట్లాడుతూ ఒక చెప్పినారు ఆ మేనిఫెస్టో అంతా పులిహోర అని పులిహోర మంచికి బలం ఇస్తుంది కదా ఆ బలం ఇచ్చే మేనిఫెస్టోని జగన్మోహన్ రెడ్డి గారే ఒప్పుకున్నారు అందువలన బ్రహ్మాండమైన మేనిఫెస్టో ఉంది బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుంది అంటే ఇక్కడ నుంచి దళితుల్ని ఎటువంటి కించపరచకుండా చూడాలి అని చెప్పేసి వైసీపీ వాళ్ళు చేస్తున్న ఆరోపణలు ఏదైతే ఇప్పటివరకు చంద్రబాబు నాయుడు దళితుల్ని అసలు పట్టించుకోలేదు ఒక్కలాన్ని అభివృద్ధి చేస్తూ వచ్చాడు ఈరోజు మళ్ళీ వాళ్ళని వెన్నుపోటు పొడవడానికి ఇలాంటి పథకాలన్నీ ఆశ చూపిస్తున్నారని చెప్తున్నారు ఏం చెప్తారు దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డి దళితుల పక్షపాతి చంద్రబాబు నాయుడు గారు దీనికి ఒక చిన్న ఉదాహరణ రాష్ట్రపతి నారాయణ గారి నుంచి లోకసభ స్పీకర్ నుంచి శాసనసభ స్పీకర్ నుంచి ఆర్థిక మంత్రి నుంచి చీఫ్ సెక్రటరీ వరకు దళితులకు స్థానం ఇచ్చినటువంటి ఏకైక నాయకుడు శ్రీమన్ ఎన్టీ రామారావు గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మొన్ననే మీరు చూసింటారు తిరుమలలో ఒక సభలో జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు సభ వేదిక పైన కూర్చుంటే ఒక డిప్యూటీ సీఎం దళితుడు నారాయణ స్వామి నిలబెట్టినాడు నిలబెట్టిన విషయం వాస్తవమా కాదా వాళ్ళు ఎక్కడిస్తున్నారు దళితులకు గౌరవము వాళ్ళ పార్టీలోనే దళితులకు గౌరవం లేదు ఒక దళితులకి ఏ పార్టీలో అయినా గౌరవం ఉందంటే అది ఒక తెలుగుదేశం పార్టీనే కంఠాబద్ధంగా చెబుతున్నా తెలుగుదేశం పార్టీలోనే దళితులకు సముచిత స్థానం ఉంది ఎలా ఉండబోతుంది అన్న ఈసారి ఎన్నికలనే భారీ మెజార్టీలో గెలబోతున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తు చిత్తుగా ఓడిపోతుంది మన అధికారంలో దళిత ఓట్లతోనే ప్రభుత్వం గద్దెనెక్కింది ఈసారి దళితుల దమనకాండ నిర్వహించినాడు దళితుణ్ణి చంపి డోర్ డెలివరీ చేసినటువంటి వ్యక్తిని జైల్లో ఎస్సీసీఎల్ విభాగం అంతా పోరాడితే ఆయన జైలుకి పెడితే జైలు నుంచి వచ్చిన వానికి ఏదో స్వతంత్ర సమర యోధుడిలాగా ఆయనకి సంబరాలు చేసుకుని వచ్చి బయటకు తెస్తున్నారంటే దళితులు ఎంత అణగదొక్కుతున్నారో మీరు ఒకసారి చూడాలి దళితులు ఏకమై దళిత సోదరులందరూ ఏకమై ఈసారి చంద్రబాబు నాయుడు రావాలి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే దళితుల అభివృద్ధి అనే ముక్త కంఠంతో దళితులు ఎదురు చూస్తున్నారు ఎప్పుడూ ఎన్నికలు వస్తే చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలన్న తపనతో కంకణం కట్టుకున్నారు ఈరోజు దళిత సోదరులు ఎలా పనిచేస్తుంది అంటే దిశ దశ పాలన గురించి ఏ విధమైన అవగాహన లేకుండా వ్యవస్థను నాశనం చేసి ఏ వర్గానికి ఉపయోగం లేని విధంగా పాలన చేస్తుంది ఈ వైసీపీ ప్రభుత్వం దాంట్లో ఒక్కటి ఏమంటే
ఇంతవరకు ప్రజలకు తెలియని విషయాలు ఏమంటే లంచగొండితనం అనేది అందరికీ తెలిపించినారు ఇప్పుడు ప్రతి వాలంటీర్ చేసేది లంచగొండితనంలో చేసి అందరికీ ఏ చిన్న పోస్ట్ అయినా ఎమ్మెల్యే లక్షల లక్షలు లంచగొండి వసూలు చేస్తారు అభివృద్ధి అనేది శూన్యమైపోయింది అభివృద్ధి లేదు కరెంట్ బిల్లులు 300 రూపాయలు వచ్చేటివి ఇప్పుడు 1000 రూపాయలు వస్తున్నాయి అన్ని ధరలు ఎక్కించడమే వైసీపీ ప్రభుత్వం ఏ వర్గమే ప్రజలు సంతోషంగా లేరు దానికి వైసీపీ వచ్చి ఇప్పుడు ఏ దారిలో ఉంటే పతన స్థాయికే పోయింది మన నారా లోకేష్ బాబు గారు యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్నటువంటి ఆ పాదయాత్రను జన ప్రజల స్పందన చూస్తే ఇంకా ఏ మాత్రం ఈ వైసీపీ ప్రభుత్వము ఇంకా 30 సంవత్సరాలు తిరిగి రాదనే నమ్మకం డెఫినెట్గా ఉంది ఖచ్చితంగా టెంట్ ఎత్తాల్సిందే వైసీపీ ప్రభుత్వం పోతుంది అభివృద్ధి విషయంలో శూన్యం ఏమీ లేదు మా నియోజకవర్గం వరకు లంచగొండితనం అనేది ఒకటి ప్రూవ్ అయింది అన్ని ప్రైసెస్ అన్ని ధరలు ఎక్కించినారు పెట్రోల్ నుంచి అన్నిటి నుంచి అన్ని ధరలు తర్వాత దోపిడీలు దురాక్రమణలు ఒకరు సైట్లను ఇంకొకరు లాక్కోవడము ఇలాగ పాత పూర్వ ఎక్స్ఎంపీ స్థలాన్నే ఈ ఎమ్మెల్యే లాక్కున్నాడు ఇప్పుడు ఎక్స్ మినిస్టర్ ఆయనదే ఈయన లాక్కొని కోర్టులో నడుస్తుంటే పరిస్థితి వచ్చింది ఆయనకే ఆ పరిస్థితి ఉన్నప్పుడు సామాన్యులకు ఎలాగుంటుందో సో దురాక్రమణ దౌర్జన్యము దోపిడీ ఇవన్నీ విపరీతంగా పెరిగిపోయినాయి ప్రజలు అశాంతిగా ఉన్నారు ప్రజలు ఏమాత్రం ఏ వర్గం వాళ్ళు కూడా శాంతిగా లేరు వైసీపీ వాళ్ళని అడిగితే కూడా వీడు ఎందుకు వచ్చినాడప్పా అని చెప్పే పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు కాబట్టి ఈ వైసీపీ ప్రభుత్వం మాత్రం టెంట్ ఎత్తాల్సిందే కూకుటి వేళతో పీకేసి బంగాళాఖాతంలో పడేయాల్సిన పరిస్థితి ఇప్పుడు మా నియోజకవర్గము సత్యసాయి జిల్లాలో ప్రస్తుత పరిస్థితుల్లో ఉంది కాబట్టి తెలుగు చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాలు అత్యద్భుతంగా ప్రజల్లో పోయింది వాళ్ళు ఏమైతే మోసం చేస్తాడు అనేది వాళ్ళ ఉపయోగానికి రెచ్చగొట్టడానికే మాత్రమే వీళ్ళు చేస్తున్నారు కాబట్టి అవన్నీ నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు ఏమి చెప్పినా వైసీపీ ప్రభుత్వము వాళ్ళ నాయకులు ఏం చెప్పినా కానీ ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు దాన్ని పతనావస్థకు చేర్చడం అంటూ గ్యారంటీ టికెట్ ఇది నారా చంద్రబాబు నాయుడు గారు విజయ దుందుబి మ్రోగడము గ్యారంటీ ఆయన ముఖ్యమంత్రి అయ్యేది ఖచ్చితంగా నెరవేరుతుందని తన మరి ఈరోజు జగన్ గారిని ఆదర్శంగా తీసుకుంటున్నారని అంటున్నారు యువత అందరూ కూడా యువతకు ఉపాధి కల్పిస్తున్నామని చెప్తున్నారు ఎలా ఉంది అసలు ఈ 4.5 ఏళ్ళలో యువత పరిస్థితి ఎలా ఉంది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు కూడా చూసే ఉంటారు కదా ఎలా అనిపించాయి ఏంటి అసలు చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీల్లో ప్రతి ఒక్కటి కూడా ఘంటాపథంగా ఆయన ఇచ్చినటువంటి మినీ మేనిఫెస్టో ఖచ్చితంగా అమలు చేస్తాడనే నమ్మకం పూర్తిగా మాకు కలిగింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా తెచ్చి ఎంతోమంది నిరుద్యోగ యువతకు ప్రతి నెల అంటే ప్రతి సంవత్సరం కూడా జనవరి 1వ తారీఖు జాబ్ క్యాలెండర్ ఇస్తానటువంటి జగన్మోహన్ రెడ్డి మాట తప్పాడు మడమ తిప్పాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి అరాచకాలు రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఇబ్బందులకు నిరుద్యోగ యువతను గురి చేసినట్లు చంద్రబాబు నాయుడు హయాంలో సాక్షాత్తు నేనే నిరుద్యోగ భృతి 3000 రూపాయలు తీసుకున్నాను ఈరోజు అదే నిరుద్యోగ భృతిని కొనసాగిస్తున్నానని మేనిఫెస్టోలో చెప్పాడు ప్రతి రైతుకు కూడా 20,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తానని చెప్పాడు ప్రతి మహిళలకు కూడా 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల లోపు ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా 1500 రూపాయలు ప్రతి ఇంట్లో 2 మహిళలకు ఇస్తానని హామీ ఇచ్చాడు అదేవిధంగా ఇంకా నీటి ప్రతి ఇంటికి కుళాయి నీటి సౌకర్యం ఇస్తామని చెప్పాడు నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వారికి 20 లక్షల ఉద్యోగాలు నేను ఇస్తానన్నటువంటి హామీ నేను పూర్తిగా ఒక నిరుద్యోగ యువకుడిగా నాకు కూడా మా ఏరియాలో ఒక ఫ్యాక్టరీ నిర్మాణం చేస్తారని ఒక ఆశాభావంతో అక్కడ నాకు ఒక ఉద్యోగం వస్తుందని చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావాలని నేను నిత్యం కష్టపడి ఆయన యొక్క గెలుపుకు కృషి చేసి సీఎం చేసే విధంగా నేను కూడా నా వంతు ప్రయత్నం చేస్తాననేసి ఈరోజు మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను ఏది ఏమైనప్పటికీ 2024 సంవత్సరంలో మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే తప్ప ఈ రాష్ట్రం బాగుపడదు లేదంటే రావణ రాక్షస రాజ్యంగా మరీ ఇంకా విపరీతమైన దాడులు భౌతికంగా పరోక్షంగా ప్రత్యక్షంగా దాడులు చేసి భయభ్రాంతులు గురిచేసి ఓట్లు వేయించుకునేటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ వైసీపీ ప్రభుత్వం కొనసాగిస్తోంది ఇప్పటికి కూడా ఎంతోమంది పింఛన్లు తొలగిస్తాం
మీరు టీడీపీ పార్టీ ఏవైతే మీటింగ్లు ఉన్నాయో ఆ మీటింగ్లకు వెళ్తే ఖచ్చితంగా మీకు పింఛన్ తొలగిస్తాం, లేదంటే రేషన్ కార్డు తొలగిస్తాం, లేదంటే మీకు సంక్షేమ పథకాలు ఇప్పుడు 40 సంవత్సరాలకు ఇస్తున్నారు కదా 18,500 రూపాయలు వాటిని కూడా మేము తొలగిస్తాం అని భయప్రాంతులకు పరోక్షంగా అంటే భయపడే ఎవరైతే కార్యకర్తలు భయపడతారో అలాంటి వ్యక్తుల మీద పరోక్షంగా వాలంటీర్ల ద్వారా కానీ లేకుంటే లీడర్లు ప్రత్యక్షంగా పేయిలు ఇట్లా అంటే కొన్ని కనుసైగల మేర చేస్తూ ఇట్లా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇలాంటి వాటన్నిటిని కూడా పటాపంచలు చేయడానికి మేము యువతంతా మేల్కొని శ్రాయశక్తుల కష్టపడి 2024 ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడిని చూడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇది ఖచ్చితం వాస్తవంగా మేము తెలియజేస్తున్నాం.